సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు వచ్చేసి రాజు స్మార్ట్ టెక్. మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసే అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ఒక ప్రతి ఒక్క వీడియోస్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వచ్చేసి చూడండి, ఒక మంచి టాపిక్ అనేది చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే, మనము ఇప్పుడు ట్రావెలింగ్ కనుక జర్నీ చేస్తుంటాం. ఓకేనా, జర్నీ చేసేటప్పుడు సమ్ అంటే మనం నైట్కి స్టే చేయడానికి ఒక రూమ్స్ అని తీసుకుంటున్నాం, అంటే సమ్ రూమ్స్ అని తీసుకుంటున్నాం, ఆన్లైన్లో బుకింగ్ చేయడం కానీ లేదంటే డైరెక్ట్గా వెళ్ళి హోటల్స్లో మనము వన్ డే స్టే అంటే నైట్ స్టే చేస్తున్నాం కదా. సో చూడండి, మనం రూమ్లోనే మనకు తెలియకుండానే అంటే సీసీ కెమెరాలని సెట్ చేస్తుంటారు. సో అది ఎలా మనం కనుక్కోవాలని మీకు చెప్తాను గైస్. ఓకేనా, సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కూడా మీకు ఫుల్గా చూడండి. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా యొక్క వీడియోస్ని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక రూమ్ తీసుకున్న తర్వాత, సో మీరు అంతా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మెయిన్లీ ఒక మూల్లో కానీ లేదంటే ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి కదా, డెకరేషన్స్ కానీ ఫ్లవర్స్ పెట్టండి కదా ఒక టేబుల్ పైన. సో అక్కడ చెక్ చేయండి, లేదంటే చిన్న చిన్న రంధ్రాలు గోడ పైన ఉంటాయి కదా, సో ఆ హోల్స్లో మీరు చెక్ చేయండి. సో మీరంతా చెక్ చేసిన తర్వాత చిన్న చిన్న కెమెరాలు ఎక్కడైనా సెట్ చేస్తారో లేదో అదంతా సెట్ అంటే చూసుకోండి. మీకు అవన్నీ లేకపోయింటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో మీరు చూడండి, మీరు అంతా ఒక రూమ్లో అంతా లైట్స్ అని ఆఫ్ చేయండి గైస్. ఓకేనా, లైట్స్ అని ఆఫ్ చేసిన తర్వాత జస్ట్ ఏం లేదు, దీనికి ఎటువంటి యాప్స్ మీరు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఈజీగా సీసీ కెమెరా ఎలా అంటే ఎక్కడ ఉంటాయో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, దీనికి ఎటువంటి అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ ఫోన్లో ఉన్న కెమెరా ఆప్షన్ కదా, సో కెమెరాని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఏం లేదు, ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ అంత చీకటి కనిపిస్తుంది కదా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అంత చీకటి కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేశారంటే, మీ బెడ్రూమ్లో ఉన్న లైట్స్ అంటే మీ రూమ్లో ఉన్న లైట్స్ అని ఆఫ్ చేసేయండి. ఓకేనా, ఆఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే, మీరు ఎటువంటి రికార్డ్ చేయకండి, ఫోటో తీయకండి, జస్ట్ ఇలా మీరు ఇక్కడ చూసుకోండి. సో గైస్ మనము ఇప్పుడు కళ్ళతో చూసినట్లయితే అంటే మనము ఒక సీసీ కెమెరాలు ఉన్నాయో లేవో అని మనం తెలుసుకోలేము. సో అవి చిన్న చిన్న కలర్స్ ఉంటాయి, అంటే రెడ్ గ్రీన్ కలర్స్ ఉంటాయి కానీ మనం చూడలేము. సో దీని ద్వారా మనం ఈజీగా కెమెరాస్ ఉన్నాయో లేవో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదేలాగ చూపిస్తాను చూడండి గైస్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా కెమెరాలు ఉన్నాయో లేవో అని రూమ్ అంతా ఒకసారి మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడంతా ఖాళీగా ఉంది, ఇక్కడ ఏమో లైట్స్ అనేవి వెలగడం లేదు. సో ఇప్పుడు నేను చూసినట్లయితే ఒక రిమోట్తో మీకు ఇప్పుడు చూపిస్తాను గైస్. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ ఒక చిన్న లైట్ అనేది రావడం జరుగుతుంది. సో మీ రూమ్లో కానీ ఇలాంటి లైట్ వచ్చినట్లయితే వెంటనే మీరు కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నారు కదా గైస్, ఇది మాత్రం అంటే సీక్రెట్గా సీసీ కెమెరా అనేసి పెట్టింటారు. సో మీరు ఇక్కడ మీరు ఎలా తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకోవచ్చు ఈజీగా. ఇలా మీరు మొబైల్లో ఉన్న కెమెరా అనే ఆప్షన్ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత జస్ట్ ఇలా రూమ్ అంతా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఎక్కడైనా చిన్న లైట్ ఇలా ఇక వచ్చినట్లయితే మీరు ఈజీగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సీసీ కెమెరా ఉందని. సో వెంటనే మీరు ఇక్కడ రియాక్ట్ అవ్వచ్చు గైస్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నేను డైలీ వీడియోస్ అని అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ నా వీడియోస్ కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి. అలాగే గివ్ అవే పెట్టడం జరిగింది, 50 రూపీస్ గివ్ అవే అని పెట్టడం జరిగింది. సో అది ఇంకా రన్నింగ్లో ఉంది, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేసి ఉంటాను. సో అక్కడ మీరు సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంట్రీస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది, లైక్ చేయాల్సి ఉంటుంది, అలాగే షేర్ చేయాల్సి ఉంటుంది. సో కామెంట్ చేయండి గైస్. ఓకేనా, ఇలా చేసినట్లయితే ఆ 50 రూపీస్ గివ్ అవే పేటిఎం క్యాష్ అనేది మీరే విన్ అవ్వచ్చు. సో ఓకే గైస్, బాయ్, జై హింద్.